ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఈరోజు 9 లక్షల స్థాయిని దాటింది. కేసు ఫెటాలిటీ రేటు దేశంలో 2.28% తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశంలో 3 చోట్ల అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టింగ్ జరిపే వ్యవస్థలను ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఈరోజు మౌసమ్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. రేపు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా గిన్నెస్ ప్రపంచ రికార్డును కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఈరోజు 9 లక్షల స్థాయిని దాటింది. దీంతో దేశంలో రికవరీ రేటు 63.92% చేరుకుంది. కేసు ఫెటాలిటీ రేట్ దేశంలో 2.28% తగ్గింది. మొత్తం 9,17,568 మంది ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్నారని, గత 24 గంటల్లో 31,991 మంది కోలుకున్నారని తెలుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈవేళ తెలియజేసింది. మరోపక్క దేశంలో ఒకే రోజులో అత్యధికంగా 49,931 కొత్త కేసులు నమోదు కావడంతో ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య 14,35,453 పెరిగింది. ప్రస్తుతం 4,85,114 మంది చికిత్స పొందుతున్నారు. ఒకే రోజు 708 మంది మరణించడంతో మృతుల సంఖ్య 32,771 పెరిగింది. రికవరీ రేట్ విషయంలో ఢిల్లీ 87.95% అగ్రస్థానంలో నిలిచింది. లదాఖ్, హర్యానా, తెలంగాణ, అస్సాంలో కూడా రికవరీ రేట్ 74% కంటే ఎక్కువగా ఉంది. మరణాల రేటు విషయంలో కూడా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు రేటు కంటే తక్కువగా మరణాల శాతం నమోదవుతోంది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో ఒక్క రోజులోనే 5 లక్షల శాంపిల్స్ పరీక్షించి భారత్ ఒక కొత్త మైలురాయి దాటింది. రికార్డు స్థాయిలో 5,15,472 కరోనా పరీక్షలను వివిధ ల్యాబొరేటరీలో జరిపినట్లు ఐసీఎంఆర్ తెలియజేసింది. దేశంలో ఇంతవరకు 1,68,608 పరీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశంలో 3 చోట్ల అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టింగ్ జరిపే వ్యవస్థలను ప్రారంభించారు. నోయిడా, ముంబై, కోల్కతాల్లో ఈరోజు ఈ వ్యవస్థలను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశంలో మరింత మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయిలో కూడా క్లినిక్ల్లో, డిస్పెన్సరీల్లో మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉండాలని ఆయన చెప్పారు. మన దేశంలో సకాలంలో తీసుకున్న నివారణ చర్యల వల్ల చాలా వరకు కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామని ఆయన అన్నారు. ప్రపంచంలో ఇతర అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో మెరుగైన విధంగా కరోనాను నియంత్రించగలిగామని మోదీ అన్నారు. దేశంలో రికవరీ రేటు క్రమంగా మెరుగవుతోందని, సమీప భవిష్యత్తులోనే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షల స్థాయిని దాటిపోతుందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కోవిడ్ వారియర్స్ పాత్రను ప్రశంసిస్తూ ఆయన వారి వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ఈ ఏడాది జనవరిలో కేవలం ఒక్క కరోనా పరీక్ష కేంద్రం ఉండగా ఇప్పుడు ఇది మరింత పటిష్టమైన ఆరోగ్య మౌలిక వ్యవస్థగా ఏర్పడిందని, ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వల్ల అది సాధ్యపడిందని మోదీ అన్నారు. కరోనాకి సంబంధించిన ప్రతి మార్గదర్శక సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించాలని, మాస్కులు, సామాజిక దూరం, చేతుల పరిశుభ్రత విషయంలో రాజీ పడరాదని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించిందని, ప్రస్తుతం ప్రారంభించిన 3 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 10,000 శాంపిల్స్ చొప్పున పరీక్ష జరపగలుగుతామని ఆయన చెప్పారు. అంతేకాకుండా ల్యాబొరేటరీలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకే ప్రమాదాన్ని కూడా ఇక్కడ తగ్గించగలుగుతారు. కరోనానే కాకుండా ఇతర వ్యాధులకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రాలకు ఉన్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి, టీబీ, డెంగ్యూ మొదలైన వాటికి కూడా ఇక్కడ పరీక్షలు జరుపుతారు. 6 నెలల క్రితం మహారాష్ట్రలోని పుణెలో ఒకే ఒక్క టెస్టింగ్ వ్యవస్థ నుంచి ప్రస్తుతం దేశంలో 1,300కు పైగా టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగలిగామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశంలో 97% ప్రాంతాల్లో ప్రస్తుతం కరోనా పరీక్షలు తేలికగా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో గత 24 గంటల్లో 1,473 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 471కి, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కి చేరుకుంది.
గత 24 గంటల్లో 774 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రంలో 12,955 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 506 తాజా కేసులు నమోదయ్యాయి. 168 కేసులు రంగారెడ్డిలోను, 111 వరంగల్ అర్బన్ ప్రాంతంలోనూ నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల శాతం 0.85% చేరుకుంది. దేశవ్యాప్తంగా 2.3% మరణాలు నమోదవుతున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వాతావరణ శాఖ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఈరోజు మోసం మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వాతావరణ సూచనలు, రాడార్ చిత్రాలు మొదలైన వాటిని చూడడంతో పాటు రానున్న వాతావరణ సూచనలు, పరిణామాలకు సంబంధించి సమాచారాన్ని అందుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ రెండింటిలోనూ ఈ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ప్రజల వినియోగానికి ఉద్దేశించిన ఈ యాప్ను సాంకేతిక పరంగా క్లిష్టత లేకుండా సరళంగా సమాచారం అందించేందుకు రూపొందించారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో 73 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్ల కేవైసీ వివరాలను అప్డేట్ చేసింది. ఆధార్, మొబైల్ బ్యాంక్ ఖాతా నంబర్లను అనుసంధానం చేయడం మొదలైన ప్రక్రియల ద్వారా విత్డ్రాయల్ తేలిగ్గా జరిగేలాగా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంది. ఇంత భారీ స్థాయిలో కేవైసీ అనుసంధానం కోసం ఈపీఎఫ్ లాక్డౌన్ సమయంలో కూడా సబ్స్క్రైబర్ల వివరాలను దిద్దుబాటు చేసింది. రేపు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా గిన్నెస్ ప్రపంచ రికార్డును కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ దేశ ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా వన్యప్రాణుల సర్వే జరపడం ద్వారా పెద్ద పులుల జనాభాను పర్యవేక్షించేందుకు మన దేశం చేస్తున్న కృషిని ఈ రికార్డు గుర్తిస్తోంది. భౌగోళికంగా ఉన్న పెద్ద పులుల జనాభాలో దాదాపు 70% ప్రస్తుతం మన దేశంలో ఉంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 500 మంది హాజరవుతారు. జాతీయ పెద్ద పులుల పరిరక్షణ సాధికార సంస్థ కొత్త వెబ్సైట్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించవచ్చు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రిలో పాత వారసత్వ కట్టడాన్ని ఈరోజు మూసివేశారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్కు నోటీసు జారీ చేసి రోగులను తరలించి పాత భవంతి ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత పాతదైన ఉస్మానియా ఆసుపత్రిలో 1168 పడకలున్నాయి. 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ఈ ఆసుపత్రిని 1910లో తెరిచారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో వరుసగా 3 రోజులు భారీ వర్షం కురవడంతో ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లోకి మురుగునీరు, వర్షపు నీరు ప్రవహించడంతో ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయించారు. రోగులు, రోగులతో పాటు ఉన్నవారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనడంతో అంతకుముందు వారిని మొదటి అంతస్తుకు మార్చారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఈరోజు 82వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సీఆర్పీఎఫ్ ముందు భాగాన ఉందని ట్వీట్ చేశారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రత పట్ల అంకితభావం, విధి నిర్వహణ, నిబద్ధతలకు సీఆర్పీఎఫ్ పర్యాయ పదమని ఆయన అభివర్ణించారు. 1939 జూలై 27వ తేదీన క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ పేరుతో సీఆర్పీఎఫ్ ప్రారంభమైంది. 1949 డిసెంబర్ 28వ తేదీన సీఆర్పీఎఫ్ చట్టం ప్రకారం ఇది సీఆర్పీఎఫ్గా మారింది. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ద విమానాలు భారత్కు బయలుదేరాయి. తొలి దశలో 5 రాఫెల్ యుద్ద విమానాలు ఫ్రాన్స్లోని మెరిన్యాక్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయ్యాయి. రేపు ఇవి అంబాలా వైమానిక స్థావరానికి చేరుకుంటాయి. మార్గ మధ్యంలో అబుదాబీ సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్బేస్ వద్ద ఆగుతాయి. విశేషాలు మరొకసారి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో ఈరోజు 9 లక్షల స్థాయిని దాటింది. కేస్ ఫెటాలిటీ రేట్ దేశంలో 2.28% తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశంలో 3 చోట్ల అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు జరిపే వ్యవస్థలను ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఈరోజు మోసం మొబైల్ యాప్ను ప్రారంభించింది. రేపు ప్రపంచ పెద్ద పుల్ల దినోత్సవం సందర్భంగా గిన్నెస్ ప్రపంచ రికార్డును కేంద్ర పర్యావరణ మంత్రి దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.